రమాసం మందాల బోనం నెత్తి మీద ఎత్తేమమ్మో గుడు నిండా దీపం తొలగించు పాపం చేతులెత్తి మొక్కేమమ్మో నిన్ను నమ్మిన భక్తులు నీకు సేవదాసులు చేశారు వేడుకలమ్ము తీజ్ పండుగ కూడా చేయాలి కానీ మా ఖాన్దాల్లో వండి అది తీజ్ పండుగ చేయనికి మంచిగా ఉంటే అది కూడా చేస్తాం మేము తీజ్ పండుగ కూడా మంచిగానే చేస్తాము మంచిగానే బోనాలు అయితే మంచిగానే వెళ్తున్నాం ప్రతి సంవత్సరం వెళ్తున్నాం మా తండ వచ్చిన తర్వాత మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తున్నారు అందరు వచ్చి చేస్తారు ప్రతి శుక్రవారం రోజు వస్తారు ప్రతి శుక్రవారం వస్తారు శనివారం వస్తారు అమ్మవారికి పూజ చేసిపోతారు ప్రతి తండ వాళ్ళు అందరు వేరే వాళ్ళు అందరు వస్తారు అందరు చేసుకుంటూనే ఉంటాం మేము మంచిగా ప్రతి సంవత్సరం చేస్తాం కర్మ శ్రువాతి అయితే మా తండ వచ్చినా మేము ముందేమో ఖాళీ అమ్మవారికి ఎందుకు చేయాలంటే మేము వచ్చే పోయే తోవాళ్ళనే ఉండదు కదా వచ్చే పోయే తోవాళ్ళ ఉండదు అమ్మవారు అంటని మా మంచిగా ఉండాలి మా ఖాన్దాన్ మంచిగా ఉండాలి వచ్చే పోయేటోళ్ళు మంచిగా ఉండాలి అందరు దివానాత్మకం ఇవ్వాలి గెలిచిన వాళ్ళు కూడా మంచిగా ఉండాలి బాగుపడాలి అమ్మవారికి మంచిగా పూజ చేసుకుంటామంటాము ఆశీర్వాదాలు తీసుకుంటాం మేము అంటాని అమ్మవారికి మంచిగా చేసుకుంటూ ఉంటాం మేము ప్రతి సంవత్సరం చేస్తాం సేవా
కూడ మున్సిపాలిటీలో ఈరోజు మన శ్రావణమాసం సందర్భంగా మన భూలక్ష్మమ్మ అమ్మవారి దేవాలయంలో ఘనంగా బోనాలు జరగడం జరుగుతుంది. అయితే నా మక్త కంచ తండలో మన భూలక్ష్మమ్మ అమ్మవారి బోనాలు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అయితే ఈ అమ్మవారి ఆలయానికి ఎన్నో విశిష్టగల చరిత్ర ఉంది, వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక ఊరు ఉండేది ఇంతకుముందు, ఆ ఊరితో పాటు ఆ ఊరు అంతరించిన తర్వాత ఇక్కడ చుట్టుపక్కల బావి పొలాలు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు చేసేది. అయితే గత 10 సంవత్సరాల నుంచి మా తండ నుంచి మక్తకంచ తండ నుంచి తుక్కుగూడ గ్రామస్తులు అందరూ కలిసి ఇక్కడ అమ్మవారికి బోనం ఎక్కియడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి ఒక చరిత్ర చాలా ఘనమైన చరిత్ర. అమ్మవారి ఆశీస్సులతోటి ఏ పనైనా సరే పూర్తి అవుతుంది. ఈ అమ్మవారి ఒక ఆశీస్సులు తీసుకొని పోతే ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ చాలా నమ్మకం ఉంటుంది. భూలక్ష్మమ్మ అంటే ఒక లక్ష్మీదేవి ఆలయం కాబట్టి, లక్ష్మీమాత ఆలయం కాబట్టి ఆ లక్ష్మీమాత కోరుకుంటే అందరి ఇంట్లో సౌసౌకర్యాలు అంతా మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న మన గిరిజన అంతా ఎక్కువ ఉండేది గిరిజన వాళ్ళే, గిరిజన వాళ్ళు అర్జున వాళ్ళు అందరూ కలిసి అమ్మవారిని చాలా ఘనంగా బోనం ఎక్కియడం జరుగుతుంది. ఇక్కడ కాదు కాదు ప్రతి ఒక్కరికి మన తుక్కు కూడా ఇక్కడ చుట్టుపక్కల మొత్తం గిరిజనులు రెడ్డిలు హరిజనులు గౌడ్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ అమ్మవారిని నమ్ముతారు. చాలామంది దర్శనం ప్రతి వారం వారం వచ్చి దర్శనం చేసుకుంటారు. అమ్మవారి యొక్క ఆశీస్సులతోటి కొన్ని రోజుల తర్వాత అమ్మవారి యొక్క ఆలయం గిట మా ఒక అందరు తండవాల సంకల్పంతో అమ్మవారి చుట్టుపక్కల ఉన్న మన నాయకుల ఒక సంకల్పంతో మనం అందరము కలిసి మేమందరం కలిసి అమ్మవారి గుడిగిట తొందరలోనే ప్రారంభిస్తాము. ఈ అమ్మవారికి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఈ చరిత్ర ఇంకా మా పూర్వీకుల నుంచి వస్తున్న చరిత్రని ఇంకా ముందుకు మా తరాలకు మొత్తానికి ఒక మంచి ఆలయంగా తీర్చిదిద్ది మా భవిష్యత్ తరాలకు అందరికీ ఇక్కడ ఒక మంచి ఆధ్యాత్మికమైన దేవాలయాన్ని నిర్మించి అందరికీ చరిత్ర ఉండిపోయేటట్టు చేయాలనుకుంటున్నాం మేము. మా గిరిజనులు చాలా శాతం బోనాలు వెళ్ళరు, కానీ అమ్మవారి మన తీజ్ పండుగని వెళ్తారు మా వాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న మా గిరిజనులు భూలక్ష్మమ్మకు బోనాలు ఎక్కువడం ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో ప్రతి ఒక్కటి అందరూ ఇంట్లో శుభాలు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నమ్ముతారన్నమాట, కంపల్సరీ మన అమ్మవారికి బోనం ఎక్కిస్తే మనం ప్రతి పని శుభం జరుగుతుంది, మనం ఏది అనుకున్నా మంచిగా జరిగి అందరం బాగుంటామని చెప్పేసి నమ్మి ఎప్పుడైతే బోనం ఎక్కిస్తున్నామో అప్పటి నుంచి అమ్మవారి ఒక ఆశీస్సులతోటి మా ఇక్కడ ఉన్న ప్రాంతవాసులు అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఎవరి దాళ్ళు పనుల్లో బిజినెస్లో అందట్లో డెవలప్ అవ్వకుండా అంత మంచిగా ఉంటుండ్రు. తీజ్ పండుగ మా దగ్గర లేదండి, తీజ్ పండుగ అక్కడ మా మైసరం సైడ్ అక్కడక్కడ చేస్తారు, కానీ ఇంకా స్టార్ట్ చేయలేము. అమ్మవారి ఆశీస్సులతో భవిష్యత్తులో మేము తీజ్ పండుగ కూడా చేస్తాం. చాలా ఘనంగా ఇంకా గుడి నిర్మాణం పెద్దగా చేసి ఇక్కడ ఇంకా జనాలు పెరిగిన కొద్దీ అమ్మవారికి ఇంకా బోనాలు పెరుగుతూనే ఉంటాయి.